Hi guys and welcome to Asterix. Guys, first of all, I hope that meerandaru intlo unnaru safe ga unnaru, mee family members anta safe ga unnarani manasfoorthiga nen god ki pray chestunanu. Believe it or not, I pray for my Asterix fam daily. And yes guys, I know that it is a tough time for everyone. Naaku kuda koddiga anxiety, anxiousness avutundi, but I'm just telling myself that idi permanent kaadu idu okate repeat chestunanu. But yeah guys, I totally understand, like life anta standstill kelipoyindi malli, like it's back to square one. Last year manam anta kalsi inta face chesi bayatiki vachin tarvata going back to the same place is really crazy. Always better to be safe than sorry. I'm doctor kaadu, I'm not qualified to give you tips, kani nenu okate cheptunnanu that bayatiki yelladam maximum avoid cheyandi, adandarki telisina vishayame. Diet kuda try to keep it very very light, like heavy grains and millets kuda avoid cheyalanta. Only chala stomach ki light unne laga manam tinalanta. Entante annam and regular ga manam intlo chese curries avanni ekku spicy oils adanta like mana stomach ni asal burden cheyoddanta. Enta light ga tinte anta immunity ki baaguntundanta. Yeah, idi oka chinna tip nenu meeku cheptunnanu ankonde. And ee roju topic vachedam, which is sunscreens. How to wear, when to wear, why to wear, who should wear, అన్ని చెప్తాను. ప్రతి ఒక స్కిన్ టైప్ కి సూటబుల్ సన్ స్క్రీన్ అనేది మీకు చెప్తాను. యూ కెన్ చెక్ దెమ్ అవుట్ ఇఫ్ యూ విష్. అండ్ దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ కంపెనీ గైస్. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను. సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఇండోర్ ఉన్నా అవుట్డోర్ ఉన్నా ఏ వెదర్ ఉన్నా ఎండ ఉన్నా వాన ఉన్నా పిల్లలు ఆడవాళ్ళు మగాళ్ళు అందరికీ సన్ స్క్రీన్ అవసరం. ఎప్పుడైనా మీరు సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు ప్లీజ్ చెక్ ది ఎస్పీఎఫ్ గైజ్. ఎస్పీఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పీఎఫ్ షుడ్ బి 50 ఆర్ అబవ్. అంటే ఎస్పీఎఫ్ 50 లేదంటే 60 కూడా వస్తుంది కదా, అదైనా ఓకే. ప్లీజ్ గో ఇన్ ఫర్ అ హైయర్ ఎస్పీఎఫ్. ఇప్పుడు ఈ ఎస్పీఎఫ్ అంటే ఏంటి తెలుసుకుందాం. SPF is not the thickness of the sunscreen, that అది చాలా థిక్ గా ఉంది నాకు ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది UVA అండ్ UVB నుంచి, కాదు. SPF అంటే ఏంటంటే హైయర్ SPF చూస్ చేస్తే అది మన స్కిన్ మీద అంత ఎక్కువ సేపటి వరకు ఉంటుందంట. SPF 50 అండ్ 60 మనం ఏదైనా యూజ్ చేస్తే 2 hours కి రీఅప్లై చేయాలి అంటారు. ఐ నో దట్ ఇస్ నాట్ పాసిబుల్, కానీ నేను ట్వైస్ అ డే అయితే పక్కా రీఅప్లై చేస్తాను. రీఅప్లై కూడా ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు గైస్, మన స్కిన్ కేర్ రొటీన్ లో మనం సన్ స్క్రీన్ ఎక్కడ ఫిట్ చేయాలి? సో సన్ స్క్రీన్ ఎప్పుడు వస్తుందంటే చూడండి, మీరు మార్నింగ్ లేచిన వెంటనే అంటే ఎగ్జాక్ట్లీ లేచిన వెంటనే కాదు, వెనెవర్ యూ డూ యువర్ స్కిన్ కేర్ రొటీన్ అంటే మీరు క్లెన్జింగ్ చేస్తారు ఫస్ట్. క్లెన్జింగ్ ఏంటంటే ఫస్ట్ క్లెన్జింగ్ బామ్ లేదంటే మిల్క్ లేదంటే ఆయిల్ తో క్లెన్స్ చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేయడాన్ని క్లెన్జింగ్ అంటాను. ఆ తర్వాత మీరు టోనింగ్ వచ్చేయాలి. టోనింగ్ వచ్చేసి ఇట్ కెన్ బి అ సింపుల్ రోజ్ వాటర్ ఫర్ ఆల్ యూ టీనేజర్స్ అవుట్ దేర్, లేదంటే ఏదైనా మీరు సాలిసిలిక్ యాసిడ్ లేదంటే లోరియల్ క్రిస్టల్ మైక్రో ఎసెన్స్ ఇలాంటివి చూపించాను కదా. ఆల్దో ఇట్స్ అన్ ఎసెన్స్, ఐ యూస్ టు యూజ్ ఇట్ లైక్ అ టోనర్. సో అలాంటివి ఏదైనా రాయాలనుకుంటే రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ యూజింగ్ అ సెరమ్ ఇన్ యువర్ స్కిన్ కేర్ రొటీన్, సెరమ్ వస్తుంది. సెరమ్ ఏంటంటే ఫ్యూ డ్రాప్స్ తీసుకుని జస్ట్ ప్యాట్ ఇట్ ఇన్. సో నేను సెరమ్ లో యూజువలీ డే టైమ్ లో ఆల్ఫా అబ్యూటిన్ లేదంటే యాలూరానిక్ యాసిడ్ సెరమ్ యూజ్ చేస్తాను. సో యాలూరానిక్ యాసిడ్ అండ్ ఆల్ఫా అబ్యూటిన్ లో నాకు బెస్ట్ నచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే లోరియల్ ప్యారిస్ ది యాలూరానిక్ యాసిడ్ సెరమ్. ఐ డోంట్ హ్యావ్ ద బాటిల్ విత్ మీ రైట్ నౌ. సో అది 1.5% ఉంది అండ్ దట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ యూ గైస్. అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. డర్మాకోది ఇంకొక మంచి ఆప్షన్ ఉంది, ఇది 5% ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దాట్ ఇది రాసిన తర్వాత కొద్దిగా ఫ్లేక్ అవుతుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ రిథమ్ది, ఇది ఆల్ఫా అబ్యూటిన్ అండ్ యాలూరానిక్ యాసిడ్ మిక్స్డ్ ఉంది. నేను మినిమలిస్ట్ ది కూడా ఆల్ఫా అబ్యూటిన్ అండ్ యాలూరానిక్ యాసిడ్ ట్రై చేశాను. ఎవ్రీథింగ్ లైక్ ఐ లైక్ ఆల్ ఆఫ్ దీస్, బట్ ప్రిఫరెన్స్ అడిగితే నాకు ఎర్త్ రిథమ్ ది ఆల్ఫా అబ్యూటిన్ అండ్ యాలూరానిక్ యాసిడ్ చాలా ఇష్టం. అండ్ ఓన్లీ యాలూరానిక్ యాసిడ్ వస్తే ఐ లైక్ ద లోరియల్ ప్యారిస్ వన్. సెరమ్ రాసిన తర్వాత మనం మాయిశ్చరైజర్ రాయాలి. మాయిశ్చరైజర్ నేను ఒక్కొక్కసారి స్కిప్ చేసేస్తాను బికాస్ యాలూరానిక్ యాసిడ్ ఈస్ గివింగ్ మీ ద హైడ్రేషన్ అండ్ ఐ హ్యావ్ ఎక్సెసివ్లీ ఆయిలీ స్కిన్. సో నేను డైరెక్ట్ నా సన్ స్క్రీన్కి వెళ్ళిపోతాను. ఇట్ ఈస్ టోటలీ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ హ్యావ్ నార్మల్ లేదంటే డ్రై స్కిన్, మీరు తప్పకుండా మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ వస్తుంది.
ఈ రోజు నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ ఇస్ ది ఎర్త్ రిథమ్ వన్. ఇది నేను చెప్పి మీ అందరికీ తెలిసిపోయింది దట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఐ హావ్ ట్రైడ్ క్వైట్ అ లాట్ ఆఫ్ సన్ స్క్రీన్ అండ్ నా దగ్గర రికమెండేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది నేను ముందు వీడియోలో మీ అందరికి స్కిన్ టైప్ ని బట్టి చెప్తూ ఉంటాను. ఫస్ట్ మనం సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలి అనేది చూసుకుందాం. సన్ స్క్రీన్ అంటే ఇంతే రాయాలి అనుకుంటున్నారేమో కానీ కాదు. యూ లిటరలీ హ్యావ్ టు డ్రెంచ్ యువర్ స్కిన్ విత్ సన్ స్క్రీన్. అప్పుడే మీకు కరెక్ట్ టైం వరకు ప్రొటెక్షన్ వస్తుంది. ఓకే, సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ టేక్ అ వెరీ జెనరస్ అమౌంట్ ఆన్ మై ఫేస్ అండ్ నెక్. ఇప్పుడు దీన్ని డాట్ చేసేసి ఇది మనం ప్యాటర్న్ చేయాలి అండ్ ఆల్సో ఇది రబ్ చేసి స్కిన్ కేర్ లాగా అది స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలని అనుకోకండి. సన్ స్క్రీన్ ఇస్ అ స్క్రీన్ ఫ్రమ్ ద సన్, సో ఇట్ హ్యాస్ టు రిమైన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ యువర్ స్కిన్. సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసాను. ఇప్పుడు మీ అందరికి మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ ఆయిలీనెస్, ఈ గ్రీజీనెస్ ని ఎలా కంట్రోల్ చేయాలి, లేదంటే స్కిన్ డార్క్ గా కనిపిస్తుంది. సీ, స్కిన్ డార్క్ గా కనిపించడం అనేది సన్ స్క్రీన్ తో జరగదు. మేబీ బికాస్ ఆఫ్ ది ఆయిల్, ఆయిల్ వల్ల ఏదైతే డస్ట్ సెటిల్ అవుతుందో దానివల్ల మీ స్కిన్ అలా డార్క్ గా కనిపిస్తుంది టెంపరీలీ. కానీ ఫేస్ వాష్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ గైస్ దట్ సన్ స్క్రీన్ ఇస్ వన్ థింగ్ దట్ యూ కెనాట్ మిస్. అది మిస్ చేస్తే మీరు లాంగ్ టర్మ్ చాలా డ్యామేజ్ చేస్తున్నారు మీ స్కిన్ కి. సన్ డ్యామేజ్, స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అవుతే దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం. సో జస్ట్ గెట్ యువర్ స్కిన్ యూజ్ టు వేరింగ్ సన్ స్క్రీన్. స్టార్టింగ్ లో నేను కూడా సన్ స్క్రీన్ వేసేటప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది, స్కిన్ డార్క్ గా కనిపిస్తుంది, ఏంటి గ్రీజీగా కనిపిస్తుంది అని. కానీ మన స్కిన్ ని మనం అలవాటు చేసుకుంటే అది ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం, ఎక్కువ ఎక్సెస్ గా అలా ఆయిలీ కనిపించడం అదే మెల్లిగా తగ్గిపోతుంది. ఎందుకంటే స్కిన్ కూడా అనుకునే దానికంటే కొంచెం ఇంటెలిజెంట్ ఉంటుంది. సో దానికి అలవాటు అయిపోతే అదే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు గైస్, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ది ఆయిల్, జస్ట్ పికప్ ది ఎక్సెస్ ఆయిల్. ఓకే, ఆ తర్వాత సన్ స్క్రీన్ సెట్ అవ్వాలి. సో ఇఫ్ యూ జస్ట్ లీవ్ ఇట్ అలోన్ ఫర్ 5 మినిట్స్, మీరే నోటీస్ చేస్తారు ఈ సర్ఫేస్ మీద ఏదైతే ఆయిల్ అనిపిస్తుందో అది తగ్గిపోతుంది. సో చూసారా గైస్, ఆల్దో మై స్కిన్ లుక్స్ ఆయిలీ, ఇట్ డస్ నాట్ ఫీల్ ఆయిలీ అస్ సచ్ టచ్ చేస్తే. అయినా మీకు ఎక్కువ ఆయిలీ అనిపిస్తుంది అనుకోండి, సింపుల్ గా ఒక ట్రాన్స్లూసెంట్ పౌడర్ తీసుకోండి. జస్ట్ ఎక్సెస్ ఆయిల్ ఎక్కడైతే మీకు అనిపిస్తుందో అక్కడ ప్యాక్ చేసేయండి. ఈ ట్రిక్ ఏంటంటే, మీరు మేకప్ వేసుకోకుండా సన్ స్క్రీన్ ఒకటే వేసుకుంటున్నారంటే ఈ ట్రిక్ వాడండి. ఒకవేళ మీరు మేకప్ వేసుకుంటున్నారంటే సన్ స్క్రీన్ పైన మీ రెగ్యులర్ ఫౌండేషన్ పౌడర్ ఏదైతే మీరు రాస్తారో అది రెగ్యులర్ గా యాజ్ ఇట్ ఇస్ రాయొచ్చు. కాంపాక్ట్ పౌడర్ అయినా సరే ఏదైనా రాయొచ్చు. ఆ తర్వాత మీ లిప్స్టిక్, ఐ లైనర్, ఐబ్రోస్ అదంతా ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఎప్పుడైనా సన్ స్క్రీన్ చూస్ చేసేటప్పుడు ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్. అది మనకు ఎలా తెలుస్తుందంటే ప్యాకేజింగ్ మీదనే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ అని రాసుంటుంది. నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దట్ ఇట్ ఆఫర్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యూవీఏ అండ్ యూవీబీ రేస్ బోత్. ఓకే గైస్, ఫైనలీ ఇప్పుడు నా రికమెండేషన్స్ వచ్చేద్దాం ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై స్కిన్ తో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, హియర్ ఆర్ మై రికమెండేషన్స్ ఫర్ డ్రై స్కిన్. దీంతో పాటు ఇంకొక సన్ స్క్రీన్ ఉంది, దాని పేరు మీకు చెప్తాను. ఐ డోంట్ హ్యావ్ ద బాటిల్ విత్ మీ ఎనీ మోర్ బట్ ఐ హెడ్ యూజ్ ఇట్ లాస్ట్ ఇయర్ అనమాట. నంబర్ 1 వచ్చేసి అన్సోలార్. నేను షూటింగ్ చేసిన రోజులో అయితే ఇదే వాడేదాన్ని రెగ్యులర్ గా. ఆల్దో ఇట్ ఈస్ వెరీ వెరీ ఆయిలీ, కానీ ఇది రాసిన తర్వాత మ్యాట్ ఫౌండేషన్ రాస్తాను కదా, సో దీని ఆయిలీనెస్ కట్ డౌన్ అయిపోయేది. ఇది వచ్చేసి ఒక లోషన్ ఫామ్ లో ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ SPF 60, విచ్ ఇస్ గ్రేట్. నెక్స్ట్ వచ్చేసి బయోర్ యూవీ అండ్ దిస్ హ్యాస్ SPF 50. ఆల్దో ఇది ఒక వాటరీ కైండ్ ఆఫ్ అ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్. స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్ డాక్టర్ అరవింద్ దగ్గర తీసుకున్నాను కదా, ఆ గుడి బ్యాగ్ లో నాకు ఈ సన్ స్క్రీన్ వచ్చింది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ టెక్స్చర్ గైస్, లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ వాటరీ జెల్ బేస్డ్. బట్ జెల్ అంటే క్లియర్ జెల్ కాదు, ఇలా ఉంటుంది. మీకు ఇది టెక్స్చర్ చూపిస్తాను. ఇది రాసిన తర్వాత చూసారా, మంచి ఒక షైనీ ఫినిష్ ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ లైట్. అఫ్ కోర్స్ మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీనే రాయాలి. నాకు నా ఆయిలీ స్కిన్ కి ఇది కొంచెం ఆయిలీ అనిపిస్తుంది, అందుకే నేను ఇది డ్రై స్కిన్ కి కూడా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ వచ్చేసి రాగా సన్ స్క్రీన్. దిస్ ఇస్ వెరీ హెవీ యు గైస్, అంటే మీకు హెవీ సన్ స్క్రీన్ తో ప్రాబ్లం ఉంటే వద్దు. బట్ ఇఫ్ యూ వాంట్ అల్ట్రా మాయిశ్చరైజేషన్,
నేను ఇది లాస్ట్ ఇయర్ యూజ్ చేశాను. ఈ రెండు కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీనే, అంటే యూవీఏ అండ్ యూవీబీ రెండిట్లో మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, అండ్ సో డస్ రాగా సన్స్క్రీన్. ఇప్పుడు గైస్ నార్మల్ స్కిన్ టైప్ కి వచ్చేద్దాం. మోర్ టువర్డ్స్ డ్రై నార్మల్ ఉంటే మీరు అన్సోలార్ మళ్ళీ యూజ్ చేయొచ్చు, లేదంటే ఎర్త్ రిథమ్ అండ్ సోలార్ సేఫ్ ఆర్ టూ బ్యూటిఫుల్ ఆప్షన్స్. మేకప్ వేసుకుంటే ప్రిఫర్ సోలార్ సేఫ్, ఎందుకంటే దీనికి ఒక ప్రైమర్ లాగా బేస్ వస్తుంది అనమాట. అండ్ ఇట్స్ ద సేమ్ విత్ ద డెర్మాకో సన్స్క్రీన్. నార్మల్ స్కిన్ టైప్ షుడ్ డెఫినెట్లీ గో ఇన్ ఫర్ దీస్ టూ ఇఫ్ యూర్ వేరింగ్ మేకప్. ఇది వచ్చేసి సోలార్ సేఫ్, నేను దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. దిస్ ఇస్ ఆల్సో 50 SPF, ఐ గెస్, ఎస్. అండ్ ఇది కూడా 50 SPF. రెండిట్లో కొంచెం ఒక సిలికోన్ ని టెక్స్చర్ ఉంది, విచ్ ఫిల్స్ అవుట్ యువర్ పోర్స్ అండ్ ఫైన్ లైన్స్. దాని వల్ల మీకు మేకప్ దీని మీద బాగా సెట్ అవుతుంది. మేకప్ వేసుకోవట్లేదంటే ఈ రెండిట్లో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు, అండ్ జస్ట్ యూస్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఓవర్ ఇట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ అ లిటిల్ షైనీ. ఇప్పుడు గైజ్ ఆయిలీ స్కిన్ టోన్ కి వచ్చేద్దాం. అండ్ ఆయిలీ స్కిన్ టోన్ కి ఎర్త్ రిథమ్ ఇస్ మై ఫేవరెట్. ఇప్పుడు ఎర్త్ రిథమ్ ఈ ప్యాకేజింగ్ లో వస్తుంది, కానీ దీనికి ఫార్ములాలో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ కొత్తది పాత దాని మీద కొద్దిగా ఆయిలీ ఉంది, స్టిల్ అది చాలా మేనేజబుల్ ఉంది. ఇది రాసాక 5 మినిట్స్ దీన్ని సెటిల్ డౌన్ అవ్వనిస్తే చాలా బ్యూటిఫుల్ గా మనకు లాస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎస్ గైస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అ లిటిల్ ఆయిలీనెస్ దెన్ యూ కెన్ ట్రై ద బయోర్, ఎందుకంటే ఇది కొద్దిగా గ్రీజ్ వదిలినా కూడా ఇది వాటరీ ఎసెన్స్ ఉంది, చాలా వాటర్ వాటర్ లాగా ఉంది. ఓకే, సో ఇట్స్ డజంట్ రియలీ ఫీల్ హెవీ ఆన్ ద స్కిన్, సో దాట్స్ వై ఐ డోంట్ మైండ్ వేరింగ్ దిస్ ఆల్సో. అండ్ ఎస్పెషలీ ఇది మేకప్ కింద కొద్దిగా హైడ్రేషన్ కూడా ఇచ్చేస్తుందని చెప్పి ఇది యూజ్ చేస్తాను. అండ్ దిస్ అగైన్ యాజ్ ఐ సెడ్ డెర్మాకో వాళ్ళది, ఇది ఉంది, తర్వాత సోలార్ సేఫ్ ఉంది. ఈ రెండింటి కూడా ఏంటంటే కొంచెం సిలికోన్ టెక్స్చర్ ఉండడం వల్ల మనకు ఫైన్ లైన్స్ అండ్ పోర్స్ బాగా కన్సీల్ చేస్తుంది. ఆయిల్ తో చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటే అప్పుడు మీరు ఎర్త్ రిథమ్ ప్రిఫర్ చేయండి, అండ్ మీకు ఆయిల్ తో పెద్దగా ప్రాబ్లం లేదు, లేదంటే మీరు మేకప్ వేసుకుంటారంటే యూ కెన్ ప్రిఫర్ దీస్ త్రీ. అండ్ ఇది ఓన్లీ ఆయిలీ స్కిన్ కి కాదు, వాట్ ఐ మీన్ ఇస్ ఆయిలీ టూ కాంబినేషన్ స్కిన్. ఇప్పుడు ద బిగ్ క్వశ్చన్, సన్ స్క్రీన్ ని 2 అవర్స్ లో రీఅప్లై చేస్తూ ఉండాలి అంటారు కదా, అది ఎంతవరకు పాసిబుల్ చెప్పండి. సీ, ఒక వెట్ వైప్ తో వైప్ చేసి కావాలంటే మళ్ళీ లైట్ డస్టింగ్ ఆఫ్ పౌడర్ అండ్ లిప్స్టిక్ రాసేస్తే సరిపోతుంది, ఐ మేకప్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్లో ఉంటే కూడా నేను సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాను. సమ్ టైమ్స్ ఐ వాష్ మై ఫేస్, ఇఫ్ ఐమ్ ఫీలింగ్ లేజీ టు వాష్ మై ఫేస్ నేను ఏదో ఒక వెట్ వైప్ ఆర్ టిష్యూని కొద్దిగా వెట్ చేసేసి ఫేస్ కొద్దిగా అలా లైట్ గా తడిపేసి క్లీన్ చేసి దాని మీద మళ్ళీ సన్స్క్రీన్ రీఅప్లై చేసేస్తాను. సో ఎస్ గైస్, నాకు తెలిసి నేను సన్స్క్రీన్ గురించి మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. ఇది కాకుండా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మొత్తం ఎపిసోడ్ కరెక్ట్ గా చూడండి. నేను చెప్పినవి కాకుండానే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ ఆన్ సంథింగ్ ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ గైస్. ఈ మంత్ కూడా ఆస్ట్రిక్స్ లో చాలా ఎక్సైటింగ్ వీడియోస్ ప్లాన్ చేశాను. మమ్మీతో ఒక వీడియో ప్లాన్ చేశాను, డాడీతో ఒక వీడియో ప్లాన్ చేశాను, కుకీతో మళ్ళీ రేమన్ రెసిపీస్. ఈసారి కే పాప్ అండ్ కే డ్రామా ఫ్యాన్స్, వేర్ ఆర్ యూ పీపుల్? కామెంట్ బిలో. కుకీతో ఇంకొక కొరియన్ ఫుడ్ మీద ఎపిసోడ్ ప్లాన్ చేశాను. ఐఎమ్ షూర్ యూ గైజ్ ఆర్ గోనా లవ్ దిస్ మంత్స్ ఎపిసోడ్స్. అండ్ ఆల్సో గైజ్, బిల్లీ గారి ఇంటర్వ్యూ కూడా వస్తుంది ఈ మంత్ లో. వెరీ ఎమోషనల్ జర్నీ ఫర్ బోత్ ఆఫ్ అస్ యూ గైజ్. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను, మీరు చూస్తే అప్పుడే మీకు అర్థమవుతుంది ఎందుకు అనేది. అండ్ మీరు కొత్తగా గనక నా ఛానల్లో వస్తే ప్లీజ్ టేక్ అ లిటిల్ మూమెంట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇట్ రియలీ హెల్ప్స్ మీ గ్రో. లైక్ దిస్ ఎపిసోడ్ యు నో వాట్ యూ హ్యావ్ టు డూ, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ashmita_9 అండ్ ఆస్ట్రిక్స్ ఒఫిషియల్ అనమాట. గూగుల్ ప్లే స్టోర్ లో ఆస్ట్రిక్స్ యాప్ కూడా అవైలబుల్ ఉంది, నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని అందులో మీకు దొరుకుతాయి. సో ప్లీజ్ డౌన్లోడ్ దాట్ యూ గైస్. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.